లాస్ట్ 25 ఇయర్స్ నుంచి మీరు ఇదే రియల్ ఎస్టేట్లో ఉన్నారు. రియల్ ఎస్టేట్ ఎదుగుదల ఏ విధంగా ఉండడం మీరు చూశారు. సార్, ఒక్క నిజం చెప్పండి, రియల్ ఎస్టేట్ కింద ఏ విధంగా పెరుగుకుంటూ వెళ్తే, మీరన్నారు తెలంగాణ బోర్డర్ వరకు విస్తరించింది రియల్ ఎస్టేట్, రాబోయే కాలంలో వ్యవసాయ భూములకి విపరీతమైన డిమాండ్ పెరిగే అవకాశం ఉంది? ఉంది, డెఫినెట్గా. ఇప్పుడు స్లోగా మనకి ఒకప్పుడు అగ్రికల్చర్ ఇన్కమే ఎక్కువ, ఇప్పుడు కూడా మేజర్ శాతం అది అగ్రికల్చర్. అఫ్ కోర్స్ రియల్ ఎస్టేట్ పెరిగింది, సాఫ్ట్వేర్ పెరిగింది, ఫార్మా రంగం విస్తీర్ణ శాతం తగ్గిపోతుంది. అలాంటప్పుడు ఏంటి, ఆటోమేటిక్గా సాగు భూమి రేట్ అనేది ఎక్కువ పెరుగుతాయి. ఎందుకంటే ఇప్పుడు పబ్లిక్ ని అక్కడ ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి మీ సలహా ఇవ్వండి సార్. అగ్రికల్చర్ ల్యాండ్స్ మీద ఇన్వెస్ట్ చేసారు, ఇప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్ అనేది ఒక ప్యాషన్తో పోయేదండి. సిటీలో ఎక్స్పాండ్ పెట్టేది పర్పస్ కోసం పెడుతున్నారు. ఇప్పుడు అమలాపురంలో చదువుకున్నాడు, అమలాపురంలో జాబ్ చేయట్లేదు కదా, ఎక్కడ చేస్తున్నాడు? హైదరాబాద్, బెంగళూరు, ఢిల్లీలో చేస్తాడు. మరి అక్కడి నుండి ఇక్కడ రావాలంటే వాళ్ళకి అకామిడేట్ చేసే కెపాసిటీ, ఇప్పుడు గవర్నమెంట్ తీసుకునే స్టెప్స్ అన్నీ కూడా ఫ్యూచర్లో పబ్లిక్ ఎవరైతే వస్తారో వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడమే గవర్నమెంట్ పర్పస్. అందులో హైదరాబాద్ చాలా ముందంజలో ఉందని నేను బేఫికర్గా చెప్తాను. వ్యవసాయ భూములు అమ్మటం ఎంతవరకు కరెక్ట్ అని మీరు భావిస్తారు? నేను 50-50 ఇస్తే అమ్మడం కరెక్ట్ కాదు, అమ్మడం కరెక్ట్. ఎందుకంటే అవసరం లేకుండా భూములు అమ్ముతున్నారు అంటే హై పోస్ట్ కదండి రేట్స్. ఇప్పుడు ఎంప్లాయ్మెంట్లో గవర్నమెంట్ సబ్సిడీలు తగ్గాయి, సీట్స్ ఇచ్చేదంటే మోసాలు జరుగుతున్నాయి, దళారులు తినేస్తున్నారు అనే ఒక టాక్ ఎక్కువగా ఉంది. యాక్చువల్ పండించిన రైతు కంట మధ్యలో ఉన్న వాళ్ళు ఎక్కువ డబ్బులు చేసి డబ్బులు తినేస్తున్నారు. అది అవాయిడ్ చేయడం. ఇప్పుడు ఏం చేస్తున్నారు అక్కడ వాళ్ళకి ఉపాధి, ఇప్పుడు తుఫాన్ వచ్చింది అనుకోండి, ఆ పంట మొత్తం ఎగిరిపోతుంది. గవర్నమెంట్ ఇచ్చి 5,000-10,000 కాపాడుతారు వాళ్ళని, వాళ్ళు మరి బ్యాంక్రప్ట్ అయిపోతున్నారు కదా. సో ఈ రెండు అట్లానే ఇంకా ప్యారలల్గా టెక్నాలజీస్ కూడా డెవలప్ చేస్తున్నారు. ఇప్పుడు పవర్ ఇస్తున్నారు, మోటార్ ఇస్తున్నారు, ఫ్రీ పంపులు ఇస్తున్నారు, ఇవన్నీ చెప్తున్నారు కదా. సో గవర్నమెంట్ అనేది పెద్ద ఓషన్ అండి, అందరికీ సూటబుల్. ఇప్పుడు ఏ గవర్నమెంట్ వచ్చినా ఏ సీట్లో, సీఎం సీట్లో ఎవరు కూర్చున్నా తిట్టడం అనేది కాదు. ఇప్పుడు చిరంజీవి గారు మొన్న రీసెంట్గా ఒక నెల రోజుల క్రితం ఇప్పుడు చూశాను, నేను తిట్టలేను, తిట్లు పడలేను, ఆ తిట్లు తినేవాడు తిట్టేవాడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు వాటిని చూసుకుంటాడు అని చెప్పాడు. సో ఎవ్రీబడి కెనాట్ డూ ఎవ్రీ జాబ్. ఇప్పుడు మీరు యాంకరింగ్ జాబ్, మీరు వచ్చి స్పీకర్లో మాట్లాడండి, నేను యాంకరింగ్ చేస్తే నేను ఫెయిల్ అవ్వచ్చాము, కొద్ది చేస్తాను బట్ ఫెయిల్ అవ్వచ్చు. ఎవరి జాబ్? యాక్టర్ పని యాక్టరే, డాక్టర్ పని యాక్టరే. ఇక్కడ ఏమవుతుంది విషయంలో, డాక్టర్ పని యాక్టర్ చేయడం చేస్తే పేషెంట్ పోతాడు. ఇదేంటంటే గవర్నమెంట్ ఈస్ ట్రయింగ్ టు సీ. రేవంత్ రెడ్డి గారు ఒక మంచి, అంటే నాకు ఏ పార్టీతో సంబంధం లేదు కానీ, రేవంత్ రెడ్డి గారి ఇంటెన్షన్, బికాజ్ ఈజ్ ఎ రియల్ ఎస్టేట్ ఏజెంట్ రియల్టర్ పర్సన్ కాబట్టి, కోకాపేటలో 15 సంవత్సరాల ముందే అని 15 కోట్లు పెట్టి కొని విల్లాస్ కట్టి అమ్మాడు. సో ఆయనకి నాలెడ్జ్ ఉన్నంత బేసు అంతకుముందు ఉన్న ఆయనే చెప్పాడు, ఏ సీఎంకి అంత రియల్ ఎస్టేట్ నాలెడ్జ్ లేదు. నాలెడ్జ్ లేదంటే ఉంటుంది కానీ అంత డెప్త్లో లేదనేది ప్రాబ్లమ్. ఇవాళ ఆ పొజిషన్లో ఉన్నా కానీ ఆయన ఆర్థిక బలాలు ఏదన్నా కానీ రియల్ ఎస్టేట్ అని చెప్పడం కూడా జరిగింది. సో ఆయనకి అవగాహన ఉంది, ఇంట్రెస్ట్ ఉంది, రెండు ఉండాలండి. ఇప్పుడు సచిన్ టెండూల్కర్ అంటే ఏమో, ఇప్పుడు మేము క్రికెట్ అనగానే సచిన్ టెండూల్కర్ గాడ్ ఆఫ్ క్రికెట్ అంటాం, విశ్వనాథన్ ఆనంద్ అంటే చెస్ అంటాం, నందిరామేశ్వరం అంటే రియల్ ఎస్టేట్ అంటాం. సో ప్రతి మనిషికి ఒక బ్రాండ్ అనేది ఉంటుంది, ప్యాషన్ విత్ ప్రొఫెషన్. ప్యాషన్ని ప్రొఫెషన్గా చేసుకునేవాడు సర్వైవ్ అవుతాడు. ఈరోజు నాకు ఆల్ ఓవర్ వరల్డ్ నుండి కాల్స్ వస్తాయండి. మొన్న ఒక చిన్న నార్త్ కెరలినా అని ఒక పాట ఉంది యుఎస్లో, వెంకట్ గారు అని ఒక మనిషి ఫోన్ చేశారు, చేసి సార్ మీ కన్సల్టెంట్ అపాయింట్మెంట్ కావాలంటే అపాయింట్మెంట్ ఫీజు కట్టారు, 48 అవర్స్ అపాయింట్మెంట్ ఇచ్చే మాట్లాడినా. సార్ మీ డిస్కషన్ మాట్లాడే ముందు ఒక చిన్న విషయం మీకు మనవి చేయాలనుకుంటుంటే, ఏంటన్నా మీకు తెలుసా లేదా, సాటర్డేస్ అంటే మా ఆంధ్ర తెలంగాణ అందరూ కూడా 15-20 మంది కలుస్తాం సార్ ఒక క్లబ్లో, కలిసినప్పుడు మీ గురించి నేను మాట్లాడుకుంటా ఉన్నాను. అప్పుడు నేను ఏమంటే, నా వీడియోలు అంత చెత్తగా ఉంటాయా అని అడిగా. అయ్యే అలా కాదు, మీరు ప్రతి వీడియోలో ఒక క్లారిటీ, ఒక కాన్ఫిడెన్స్, ఒక సోబర్నెస్ ఉంటుంది, మీరు చెప్పేదంటే ఒక బేస్ ఉంటుంది, మీరు ఎవరిని ప్రమోట్ చేయరు, ఎవరు మీకు ఏ వెంచర్స్ లేవు, అండ్ ప్రతి వీడియోలో ఒక పంచ్ కొడతారు మీరు. ఒక దాంట్లో వైఫ్ ఇస్ డబుల్ ఎడ్జ్ నైఫ్ అని కొట్టా, ఒక దాంట్లో దెర్ ఇస్ ఎ స్లిప్ బిట్వీన్ ద కప్ అండ్ ద లిప్ అని కొట్టా. సో ఒక్కొక్క వీడియోలో ఒక ఫ్లోలో వస్తాయి, ఇవి మాకు బాగా నచ్చుతాయి, అందుకని మిమ్మల్ని కన్సల్టెన్సీ ఎదుగు. ఇప్పుడు ఆయన నాకు ముగ్గురు రిఫర్ చేసి 3 కన్సల్టెన్సీ తీసుకున్నారు. మీరు ఏమైనా ఫ్యూచర్లో అంటే వాళ్ళకైనా రిఫర్ చేసి మీరు అక్కడికి వెళ్ళి మీ స్పీచ్ ఇచ్చే అవకాశం ఉందా? డెఫినెట్గా ఉందండి. నేను బతికినంతకాలం నా చెప్పొచ్చలో చాలామంది వీడియో చెప్పాను, నా చివరి కోరిక ఏంటంటే నేను మాట్లాడుతూ చనిపోవాలి, ఐఎమ్ హ్యాపీ. అంటే ఐదర్ టీచింగ్ ఇచ్చినా, ట్రైనింగ్ ఇచ్చినా, ఇలా వీడియోస్ మాట్లాడి, ఎందుకంటే దట్ గివ్స్ మీ, నాకు ఇప్పుడు ఏం, మీరేం డబ్బులు ఇస్తున్నారా? ఇవ్వట్లేదు, నేనేం డబ్బులు అడుగుతున్నాను ఇవ్వట్లేదు. కానీ నా సాటిస్ఫాక్షన్ ఏంటంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అందరికీ షేర్ చేసి దాని ప్రొటెక్ట్ చేస్తున్నాను. నాకు మొన్న ఒక మనిషి వచ్చారండి, ఒక బిల్డర్, యాదగిరి రూట్ నుండి, సార్ మీకు 10 లక్షలు ఇస్తాను, మీ ఫోటో పెట్టుకుంటాను అన్నాడు. అసలు నువ్వు ఎవరు బాబు, నన్ను వచ్చి కలు అన్నా.
పెద్ద ఇష్యూ ఏంటంటే అక్కడ 20 ఎకరాల ల్యాండ్కి 5% అడ్వాన్స్ ఇచ్చాడు. మొత్తం ఫ్లోర్ ప్లాన్ మాస్టర్ ప్లాన్ వేసాడు ఆ ప్రీ లాంచ్లో. నేను వద్దాను, నా 10 లక్షలు వద్దు, 10 రూపాయలు కూడా వద్దు, నీ డాక్యుమెంటేషన్ ఫస్ట్ కరెక్ట్ చేసుకో, లేకపోతే నేను ఆ 10 లక్షలు కాకుండా 200 మంది పోతారు. అంటే నాకు ఆ బ్యాడ్ నేమ్ వద్దు, 30 ఇయర్స్ ఇండస్ట్రీలో మకుటూ లేని మారే బతుకుతున్నాను.